वैएस कुटुंबम शिवारेड्डी कुटुंबम को एमी चेसिंदो द्रोहम मर्चिपोयि मात्लाडुतावा लेकपोते ई रोजु नी पदवुल कोसमो अधिकारं कोसमो దిగజారి మాట్లాడుతున్నావా నువ్వు సమాధానం చెప్పన్నా రేపు వైఎస్ కుటుంబం మీ కుటుంబానికి ఏం చేసింది శివారెడ్డి కుటుంబానికి నువ్వు మర్చిపోయినొచ్చు కడప జిల్లా ప్రజలు మర్చిపోలే రెండవది మాట్లాడతావునా మన ఎవరు మన శ్రీనివాస రెడ్డి అన్న తెలుగుదేశం పార్టీలో నాయకులు దిగజారినారంట మేము దిగజారలే దిగజారిపోయింది నువ్వు అన్నా నీకు ఒక్కటే ఉదాహరణ అన్నా కడప జిల్లా ప్రజలారా ఒక్కసారి వినండి జమ్మలమడుగు నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి సుధీర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు వ్యక్తిగతంగా నిన్ను ఏమని పిలుస్తున్నాడన్న ప్రజల ముందర నిన్ను ఏమని మాట్లాడుతున్నాడు అంత నీచంగా అంత హీనంగా ఎమ్మెల్యే మాట్లాడుతాంటే ఈ రోజు నువ్వు అతని పక్కన నిలబడి అతని గెలుపుకు లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించాలా 50,000 కాదు ఈసారి లక్ష ఓట్లతో గెలిపించాలని నువ్వు మీడియా ముందర మాట్లాడుతాంటే అదే నా దిగజారిపోవడమంటే శ్రీనివాస రెడ్డి అన్న దిగజారిపోలే తెలుగుదేశం పార్టీ కడప జిల్లాలోని నాయకులు దిగజారిపోలే దిగజారిపోయి మాట్లాడింది మీరు శ్రీనివాస రెడ్డి అన్నను కానీ తెలుగుదేశం పార్టీ జిల్లాల నాయకులను కానీ ఏ ఒక్కరిని చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారిని కానీ మీరు మాట్లాడితే నేను మీకు సవాల్ చేస్తానా మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా మీరు రాండి మాట్లాడదాం మీకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో చెప్తాం ఆర్థిక సాయం చేసింది సీట్లు ఇప్పించింది ఎలక్షన్లకు మీకు దగ్గరని నడిపించింది అన్ని లబ్ధులు పొంది మంత్రి పదవి లబ్ధి పొందితే ఏ లబ్ధి పొందని శ్రీనివాస రెడ్డి అన్న ఈరోజు పార్టీ కోసం పనిచేస్తా అంటే ఎవడో స్క్రిప్ట్ రాసే ఎవడో ఇడుపులబాయల నుంచో ఎవడో తాడేపల్లి ప్యాలెస్ నుంచో నీకు ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఈరోజు చదివే స్థాయికి నేను తీసుకుపోయినాం తెలుగుదేశం పార్టీ రామసుబ్బారెడ్డిని గుండెల్లో పెట్టుకునింది తెలుగుదేశం పార్టీ ఆయనను రాజకీయంగా పైకి తెచ్చింది అట్లాంటి పార్టీకి నువ్వు ద్రోహం చేసి తాడేపల్లి స్క్రిప్ట్ చదివేదానికి దిగజారిపోతే బాధతో చెప్తున్నాం రామసుబ్బారెడ్డన ఒకటే కారణం ఓటమి భయం ఎక్కడ ఎక్కడ వీళ్ళు ఓట్లు ఆ పక్కన వాళ్ళకి వేస్తారు ఎలక్షన్ జరిగితే అని చెప్పేసి ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి ఆదేశాలు వస్తే ఈరోజు మీరు పనిచేస్తున్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడే మాటలకి సుధీర్ రెడ్డి వ్యక్తిగతంగా మిమ్మల్ని పిలిచే మాటలు మీరంటే నా గౌరవం కాబట్టి నేను ప్రెస్ మీట్లో చెప్పలే ఈసారి కన్నా మీరు వాసన్నను కానీ తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకుల్ని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ లోకేష్ బాబు గారి గురించి మాట్లాడితే ఎమ్మెల్యే మిమ్మల్ని అన్నే మాటలు సాక్ష్యాధారాలతో సహా నేను మీడియాకు చెప్తా లక్ష ఓట్లతో ఆ వ్యక్తిని గెలిపిస్తానని మీరు కూడా లక్ష ఓట్లతో గెలిపించేదానికి లేరు మీరు కూడా సైలెంట్గా ఎమ్మెల్యేకి ఏదో ఒకటి ద్రోహం చేయాలనే బుద్ధితో మీరు ఉండి మమ్మల్ని లేదంటారా మంత్రి పదవులు అనుభవించి రాజ్యసభ పదవులు అనుభవించి మంత్రులుగా పనిచేసి విప్పులుగా పనిచేసి ఎమ్మెల్సీలు తీసుకొని మీరు తల్లివాటి పార్టీకి ద్రోహం చేస్తే ఇవాళ మేము కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి నేను కానీ జమ్మలమడుగు ఇన్ఛార్జ్ భూపేష్ రెడ్డి కానీ కొత్తగా వచ్చి మేము రాజకీయాలు చేస్తామంటే తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు మాట్లాడతారా మీరు